ఆర్మూర్లో రాజకీయం హీట్ పెంచుతోంది. నేడు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో నిర్వహించిన ఈ బల నిరూపణ సమావేశం జరిగింది. కాగా ఈ సమావేశానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 20 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 4 బీజేపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అలానే అవిశ్వాస సమావేశానికి కోరం సభ్యులు, ప్రత్యేక అధికారి ఆర్డీఓ వినోద్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే మరి కాసేపట్లో చైర్పర్సన్ పండిత్ వినీత భవితవ్యం తేలనుంది. కౌన్సిల్లో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా 30 మంది బీఆర్ఎస్, 4 బీజేపీ, కాంగ్రెస్ కి 1, ఎంఐఎం కి 1 ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో ఈ అవిశ్వాస తీర్మానంలో ఏ తీర్పు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరవ జీవనన్న గారి ఆదేశానుసారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఏదైతే ప్రస్తుతం ఉన్న చైర్మన్ పండిత్ వినీత పవన్ గారిపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున అధిష్టానం ఆదేశానుసారం ఈ రోజు అన్నగారి సూచన మేరకు అందరం 26 మంది కౌన్సిలర్లను కలిసి కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పార్టీకి గతంలో అయితే ఏదైతే ఉన్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో కూడా మా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఈ రోజు చైర్పర్సన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ అవిశ్వాస తీర్మానం మీద 26 మంది కౌన్సిలర్లు, 26 మంది కౌన్సిలర్లతో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు రిమార్క్స్ అడిగారు. దాని మీద రిమార్క్స్ మేము ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోనే కలెక్టర్ గారు డిసిషన్ తీసుకొని 4వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి డేటు, నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇవ్వడం జరిగింది. సో మా మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లోనే అవిశ్వాస తీర్మానం ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో అవిశ్వాస తీర్మానం జరపబడుతుంది. ఇది అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ సొంత పార్టీ సభ్యులు పెట్టిన అవిశ్వాసంపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ఏదైతే అవిశ్వాసం పెట్టారో దాని విషయంలో ఇప్పటివరకు కొద్ది కాసేపట్లో తేలనుంది. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో తొలి తిరుగుబాటు ఎలాంటి మలుపులు తీసుకోబోతుందో అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అనేక ఉత్కంఠ విషయాలకు తెరలేపింది ఆర్మూర్ మున్సిపల్. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పక్క ప్లాన్ తోనే ఈ అవిశ్వాసంను తెర మీదకి తెచ్చారని తెలుసుకోవచ్చు. కానీ ఇది నెగ్గుతుందా లేదా అనేది మరి కాసేపట్లో తేలనుంది. ఈ వ్యవహారంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో 4 సభ్యులు ఉన్నారు. దీంతో పాటు ఏదైతే అవిశ్వాసానికి సంబంధించిన పైటి రాకేష్ రెడ్డితో పాటు ఓటింగ్ జరగనుంది. ఎంపీ అరవింద్, చైర్పర్సన్ పండిత్ వినీత ఆమె భర్త అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశాడని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఏదైతే అవిశ్వాసం పెట్టించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై కొద్ది కాసేపట్లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టారు. చేతులేపి ఓటింగ్ తో ఏదైతే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టనున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాసానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. ఇప్పటికే సమావేశానికి అసమ్మతి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రవేశపెట్టిన 20 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతున్నారో వాళ్ళు హాజరయ్యారు. అలాగే 4 బీజేపీ కౌన్సిలర్లు కూడా హాజరయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాసేపటి క్రితమే ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కూడా రావడం జరిగింది. అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు. కోరం సభ్యులు అయితే ఇప్పటివరకు ఉన్నారని చెప్పుకోవచ్చు. సమావేశానికి హాజరయ్యారు అధికారులు కూడా, ఆర్డీఓ వినోద్ కుమార్ హాజరయ్యారు. మరి కాసేపట్లో తేలనుంది. ఇప్పటికే బీజేపీకి ఏదైతే 36 మంది సభ్యుల్లో 30 బీఆర్ఎస్ సభ్యులు ఉండగా అలాగే బీజేపీకి 4, కాంగ్రెస్ కి 1, ఎంఐఎంకి 1, ఇలా ఒక్కొక్కరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో తేలనుంది. ఏదైతే మొత్తానికి ఏదైతే అవిశ్వాసం పెట్టి ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో గతంలో బీజేపీకి సపోర్ట్ చేశారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గురుగా ఉన్న నేపథ్యంలో ఈ అవిశ్వాసాన్ని పెట్టించడం జరిగింది. మరి కాసేపట్లో ఎవరు ఎగుతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.